గర్భిణిగా ఉన్నప్పుడు సెక్స్లో నిరభ్యంతరంగా పాల్గొవచ్చు, ఫస్ట్ థింగ్. రెండోది ఫుల్గా థ్రిల్ పొందవచ్చు, ఎంత ఎక్సైటెడ్ అవ్వచ్చు, ఎంత సుఖప్రాప్తి అయినా పొందవచ్చు, ఎంత హాయినైనా పొందవచ్చు. ఎందుకంటే సెక్స్కి మించిన సుఖం అసలు లేదు. సరిగ్గా మనసు పెట్టి ఇష్టపడి మనసు పెట్టి సెక్స్లో పాల్గొని అందులో ఓ తెలియని అనుభూతిని పొందితే ఆ అనుభూతి చాలా మధురాతి మధురమైనది. అది ఇంకా మాటలకి అందనిది. మనం మాటల్లో వర్ణితులం అటువంటి అనుభూతి అది. అంచేత సెక్స్లో శుభ్రంగా పాల్గొచ్చు. ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆడవాళ్ళల్లో ఒక వైబ్రేషన్, బాడీ అంతా వైబ్రేషన్కి లోనవుతుంది. ఎప్పుడైతే మంచి మూడ్ వస్తుందో, మంచి ఎక్సైట్మెంట్ బాడీ అది బిగుసిపోతుంది, వాళ్ళకి హోల్ బాడీ బిగుసిపోతుంది. బిగుసిపోయి ఆ చివరికి ఇంకా క్లైమాక్స్కి అలా వదిలేస్తుంది. ఆ వదిలేయగానే ఆ కామనాళ్ళన్నీ కూడా ఒక్కసారి జుమ్ ఉంటాయి, మొత్తం నఖశకమైన టోటల్ బాడీ అండ్ మైండ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మొత్తం బాడీ అంతా కూడా ఒక్క ఆ జెనిటేరియా దగ్గరే, యోని దగ్గరే కాదు, మొత్తం శరీరం అంతా కూడా ఓ చెప్పలేని అనుభవించి ఎలాది వీణ తీగలని అది తీసి వెళ్ళితే జుమ్మని అన్ని నా తీగలేని ఒక్కదా జుమ్ అంటాయో బాడీ మొత్తం అలా అనిపిస్తుంది, చెప్పలేని అనుభూతి కలుగుతుంది. అందుకని ఆ టైంలో కామనాళ్ళన్నీ కూడా మంచి అటెన్షన్లోకి వచ్చి ఒక్కసారి వైబ్రేట్ అవుతాయి. అయితే ఈ వైబ్రేషన్స్ చాలా గొప్ప అనుభూతి కలిగింది, మొత్తం బాడీ అంతా ఇదవుతుంది, కానీ అది చాలా చిన్న వైబ్రేషన్స్. చిన్న వైబ్రేషన్సే అనేకం ఒక్కసారి కలిగేడు వల్ల చెప్పలేనంత హాయి, తృప్తి, అనుభూతి కలుగుతాయి. కానీ సెక్స్లో ఏ రకమైన నష్టం కలిగించదు. ఏ ఐదో గర్భిణీసే కనుక ఇంత బాడీ అంతా ఒక్కసారి షేక్ అయింది కనుక మరి ఏదో అయిపోతుంది, గర్భిణీ పోతుంది అనుకుని ఏమీ జరగదు. ఎవ్రీ 0.5, 0.8 సెకండ్కి ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ 0.8 సెకండ్ ఒకటి, అది చాలా మినిమల్ వైబ్రేషన్సే కానీ అనేక వందల వేల లక్షల వైబ్రేషన్స్ ఒకసారి రాబట్టి అనుభూతి అనిపిస్తుంది, గొప్ప అనుభూతి. కానీ ఆ వైబ్రేషన్స్ గర్భం పోయేట్లు మాత్రం ఏం చేయవు. అంచేత శుభ్రంగా చివరి క్షణం వరకు కూడా సెక్స్ చేయొచ్చు. అయితే అన్ని రకాల రతిభంగంలో 7వ నెల నిండే వరకు చేయొచ్చు. 7వ నెల నిండి 8వ నెల దగ్గర నుంచి కొన్ని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా స్త్రీ కింద పడుకుని వెలికల పడుకుని చేసే ఇది కరెక్ట్ కాదు. 8వ నెల నుంచి స్త్రీ తాను యాక్టివ్ పార్ట్ తీసుకుని తాను పైకి వచ్చి సెక్స్ చేయాలి. అప్పుడు పొట్ట మీద వెళ్ళి పొట్టలు నగదమైన అయ్యట్ట మీద ప్రెషర్ పడదనమాట. లేదా ప్రక్క తిరిగి, ముఖ్యంగా ఎడవైపు తిరిగి సెక్స్ చేయడం కరెక్ట్ అన్నమాట. లేదా కూర్చొని చేయొచ్చు, అలా చేయాలి. లేదా నుంచి పడుకుని బోర్ల వీళ్ళ పడు ఉండి వంగి డాకీ పొజిషన్ అంటారు, డాకీ యాంగిల్, ఆ డాకీ పొజిషన్లో చేయొచ్చు. అంటే ఈ బరువు వెనకాతులున్న బృహద్ధమని మీద పడకూడదు, పడకుండా ఆ రకంగా కేర్ తీసుకుని చేస్తే రేపు కాన్ఫిడెంట్గా ఇవ్వాలవు కూడా సెక్స్ పడుకోవచ్చు, ఏమీ అవ్వదు. సెక్స్లో పాల్గొనకూడనే పరిస్థితి ఏమైనా ఉంటే మాత్రం డాక్టర్ చెప్తారు, నీకు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉంది, కింద గర్భాశయ ముఖద్వారం విచ్చుకుంటోంది, అంచేత నువ్వు గట్టిగా స్టోకిస్తే అక్కడ యామినోడ్ ఫ్లూయిడ్ ఇదైపు లీక్ అయిపోతుంది, అక్కడ శాక్ ఇదే బ్రేక్ అవుతుంది, అవన్నీ చెప్తారు అవసరం ఉంటే. లేదా అన్ని అందరిలో కాదు, ఎక్కడో కొద్ది మందిలోనే అలాంటి పరిస్థితి ఉంటుంది. అంటే సెక్స్లో పాల్గొనకూడని పరిస్థితి అనేది చాలా అరుదు. అంటే నిరభ్యంతర సెక్స్లో పాల్గొవచ్చు. ఎట్లా డాక్టర్ పరీక్ష చేస్తారు రెగ్యులర్గా, ఆ పరిశీలన ఏమైనా ఉంటే మళ్ళీ డాక్టర్ చెప్తారు లేదు మామూలుగా సెక్స్ ఏం చేయాలి, భయం ఇలాంటి భయం సెక్స్లో పాల్గొంటే ఏదో అయిపోతుంది అనుకోసమే లేదు. వాళ్ళు ఇంతకాలం చాలా ఇద్దరు తగ్గ ఎంజాయ్ చేస్తారు, ముందు కూడా అలాగే కంటిన్యూ చేయొచ్చు, చేయాలి కూడా, చేస్తేనే వాళ్ళు హాయిగా ఉంటుంది. అది కాకుండా పరిశోధనలో తేలిందంటే ఎవరైతే చివరి రోజు వరకు సెక్స్లో పాల్గొంటారో వాళ్ళ కాన్ఫిడెన్స్ సులువుగా అయిపోతుంది. ఎవరైతే సెక్స్కి 3 నెలల 4 నెలల ముందే మానేస్తారో కాన్ఫిడెన్స్ కష్టం అవుతుంది. ఎందుకంటే రోజు సెక్స్లో పాల్గొంటే ఆ పెల్విక్ కండరాలని కూడా రిలాక్స్డ్గా ఉంటాయి,
రోజు సెక్స్ల పాల్గొని పోతే పెల్విక్ కండరాలు అంటే యోని దగ్గర కండరాలు టైట్ అయిపోయి బిగుసుని ఉంటాయి స్పాదం. అంచేత కార్పుని పిలిచినడు ఆ బిగుసిపోయిన తీరిక సాగవు. అందుకని సెక్స్లో పాల్గొనడం వల్ల లాభమే తప్ప నష్టం లేదు, కాన్పు కూడా సులభంగా అవుతుంది. ఇది పరిశోధనలో తేలిన సత్యం అది. అంచేత సెక్స్లో పాల్గొన నష్టం లేదు, లాభమే ఉంది.